తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదు ప్రాణపై క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమంటే వినయని మీ సుమంటే కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వాటిల్లో రెండు పేర్లు మనకు మేజర్ గా వినిపిస్తూ ఉంటాయి అండ్ ఈ రోజుకి కూడా ఆ పేర్లే ఎప్పటికీ ప్రస్తావనలోకి తీసుకు తీసుకొచ్చేటువంటి అంశం అందులో ఎక్స్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి సందీప్ ఘోష్ సో అతని నేర చరిత్రకు సంబంధించినటువంటి వీడియో మేము గతంలో చేయటం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి వాటిల్లోనే పార్ట్ టూ చేస్తామని కూడా చెప్పాము మేము అందరూ అంటే అతను చేసినటువంటి ఆకృత్యాలు ఏంటి అట్ ద సేమ్ టైం ఈ సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అండ్ ఈ ముఖ్యంగా అర్జికర్ మెడికల్ హాస్పిటల్లో అతని ప్రస్థానం ఏంటి అంతకుముందు ఉన్నటువంటి ప్రస్థానం ఏంటి ఏ విధంగా సాగింది అండ్ రేపటికి కనుక మనం చూస్తే డెత్ పెనాల్టీ కూడా వేసే అవకాశం ఉంది అనేటువంటి దాని మీద న్యూస్ అయితే మనం చేయటం జరిగింది అటువైపు నుంచి సిబిఐ కోర్టులో చుక్కెదురే అయింది అతనికని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే అతను ఎంటైర్ జర్నీని కనుక మనం చూసుకుంటే ఏ రకంగా అయినా సరే ఈ సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్తో సహా అతను వెనకేసుకురాడు గల ప్రధాన కారణం ఏంటి అతని చరిత్ర ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఈరోజు పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సందీప్ ఘోష్ వాళ్ళ సోషల్ మీడియాలో నాకు తెలిసి అంత కంటిన్యూగా అతని పేరు మీద వచ్చినటువంటి వీడియోస్ ఏ స్టార్ హీరోకి కానీ లేదంటే ఏ ఇన్సిడెంట్స్ కానీ వచ్చి ఉండదండి బహుశా ఎందుకంటే గత రెండు నెలలుగా మనం చూస్తూనే ఉన్నాము అతనికి సంబంధించినటువంటి విషయంలో కనుక చూస్తే నేను గతంలో ఒక మాట చెప్పడం జరిగింది మీకు ధృవ అని చెప్పేసి రామ్ చరణ్ గారిది ఒక సినిమా ఉంది అందులో అరవింద్ స్వామి గారి క్యారెక్టర్కి తగ్గట్టు ఉంది సరే అది మామూలుగా లేదు సినిమాని ఉందని చెప్పేసి అన్నాను ఆ సందీప్ ఘోష్ క్యారెక్టర్కి కానీ అతనికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్లున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మీతో నేను అంటే కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు చర్చించుకునేటప్పుడు లేదంటే స్టడీ చేసేటప్పుడు కంపారిజన్ లెవెల్లోకి డెఫినెట్గా వెళ్తుంది ఈజీగా ఓహో ఇలా ఉంటారా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి చెప్తున్నాను నేను మీకు అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇతని చరిత్ర ప్రస్థానం నాగరాజ్ గారు ఏదైతే మనం కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి చెప్పుకుంటున్నామో ఇందులో భాగంగా దీనికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తు అనుమానించడం కాదు ఇతనే ప్రధాన సూత్రధారిగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఒకటి రెండు రోజుల్లో ఇతనికి సంబంధించి డెత్ పెనాల్టీ కూడా కన్ఫర్మ్ అని చెప్పి బంగ్లా పత్రికలు ఏకతాటి మీద ఎప్పుడైతే కోడే కూస్తున్నాయో దీనికి సంబంధించి ఎవరి సందీప్ ఘోష్ ఎందుకు ఇతను అసలు ఎక్కడ వాడినా ఈయన ప్రస్థానం ఏమిటి ఎక్కడ మొదలైంది ఈయన ఎక్కడికి చేరుకున్నాడు అనేది విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నాగరాజు గారు ముఖ్యంగా ఒక సాధారణ వ్యక్తి ఒక అసాధారణ ఇంత అకృత్యానికి పాల్పడ్డాడంటే ఒక మానసిక స్థాయి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళింది అన్నది మనం విశ్లేషించి చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అయితే ఇప్పటివరకు మనం మాట్లాడింది ఏంటంటే ఒక సంఘటన ఇలా జరిగింది ఆ సంఘటనలో దారితీసిన పరిస్థితులు ఏంటి ఏ ఏ సంఘటనలు ఏ ఏ విషయానికి పురికొల్పోయి అనే విషయాన్ని మనం ఇప్పటిదాకా మాట్లాడుకోవడం జరిగింది అయితే మనం ఇప్పటివరకు ఎంతోమంది పోరాట యోధులను చూసుకున్నాం పర్సనాలిటీ డెవలప్మెంట్స్లో కానీ మరొక సందర్భంలో కానీ ఒక ఉత్తేజిత వ్యాఖ్యలు అంటే ఒక ఉత్తేజ ఒక ఉత్తేజితమైనటువంటి వ్యక్తులు మనల్ని ఇన్స్పైర్ చేసినట్టు వ్యక్తులు మనల్ని ఒక ఒక మార్గదర్శకులు కాని ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం చదువుకున్నాం అవి మన జీవితాలకు కూడా ఎంతో కొంత తెలిసి తెలియకుండానే వాళ్ళ యొక్క మెంటార్స్ యొక్క ప్రభావం మన జీవితాల మీద కూడా ఉంటుంది అయితే ఎన్నో చదువుకున్నటువంటి మనం సందీప్ ఘోషి యొక్క ఒక ఫెయిల్యూర్ ఒక పర్సన్ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉందా అంటే డెఫినెట్గా నేను గడిచిన కొద్ది రోజులుగా ఈయన దగ్గరగా ఈయన యొక్క డీటెయిల్స్ చూస్తున్నాం కాబట్టి సందీప్ ఘోషి యొక్క జీవిత చరిత్ర కూడా ఎగ్జాక్ట్లీ నేను ఆ పదాన్ని క్లియర్గా చెప్తున్నాను సందీప్ ఘోష్ యొక్క జీవిత చరిత్ర కూడా డెఫినెట్గా ఈనాటి ఆధునిక విద్య ఎవరైతే ఈ మెడిసిన్ ఎవరైతే చదువుతున్నారో నాట్ ఓన్లీ మెడిసిన్ స్టూడెంట్సే కాదు ప్రతి ఒక్కరు కూడా సందీప్ ఘోష్ యొక్క లైఫ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుసుకోవాలి డెఫినెట్గా ఎందుకంటే ఎంతోమంది కళల యొక్క సౌధం ప్రతి ఎంతోమంది కుర్రవాళ్ళకి ఒక ఆశా సౌధం ఏంటంటే జీవితంలో నేను డాక్టర్ అనిపించుకోవాలి నా పేరు ముందు డాక్టర్ అని అనిపించుకోవాలి అందుకోసం అహోరాత్రులు కష్టపడతారు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు ఒక జా ఒక మెడిసిన్ స్టూడెంట్ అవ్వాలంటే జాతీయ స్థాయిలో ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కొంటాయి కానీ తన పేరు ముందు డాక్టర్ అని అనిపించుకోవడం చాలా కష్టం అందులో కూడా చాలా కష్టపడే ఎన్నో ఎన్నో విభాగాలు ఉంటాయి పలమనాలజీ కావచ్చు ఆర్థోపెడిక్ కావచ్చు న్యూరాలజిస్ట్ కావచ్చు కార్డియాలజీ కావచ్చు రకరకాల వ్యవస్థలు ఉంటాయి అందులో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆర్థోపెడిక్ సైన్స్ మీద తను ఎంతో రిసెర్చ్ చేసి ఒక మంచి వ్యక్తిగా అనుకున్నటువంటి వ్యక్తి ఎందుకు ఇంత పతనావస్థగా చేరాడు అతను ఒక పెరిగినటువంటి లైఫ్ ఎందుకు ఈ స్థాయికి చెందిపోయింది దీనికి కారణం ఎవరు రాజకీయ నాయకుల వ్యవస్థ తన అత్యాశ దేనికి ప్రోద్భలం కలిపింది ఎందుకు అతను ఈ స్థాయికి వచ్చేసాడు డెఫినెట్ గా ఒక సక్సెస్ స్టోరీ కాదు ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా మనం ఏం చెయ్యకూడదు అనేది నేర్పిస్తుంది ఎప్పుడు సక్సెస్ స్టోరీలు చెప్పుకొని మనం ఇన్స్పిరేషన్ అవ్వడం కాదు ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా తెలుసుకోవాలి బట్ ఈ స్టోరీ చెప్పడానికి నేను కొంత సాహసిస్తున్నాను ఎందుకంటే ఇంకా లైవ్లో ఉన్నాడు అతను అతని స్టోరీ నిజంగా ఈ వీడియో చూసి కొంతమైన మెడిసిన్ స్టూడెంట్స్ ఎస్ నా జీవితం ఇట్లా కాకూడదు అని ఏ ఒక్క వ్యక్తి స్పందించినా మనం మనం చేస్తున్న కృషి కొంతవరకు సక్సెస్ నాగరాజ్ గారు సందీప్ ఘోష్ ఇతను చాలా పేదంటి కుటుంబం నుంచి వచ్చాడు ఇతని ఫాదర్ ఒక మామూలు ఉద్యోగి సత్యప్రకాష్ ఘోష్ అతని ఫాదర్ పేరు కూడా ఇతను కలకట్టా నగరానికి సుమారుగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ట్వంటీ ఫోర్ పరగనాస్ నార్త్ ట్వంటీ ఫోర్ పరగనాస్ అంటే అటు బంగ్లా బార్డరు అండ్ వెస్ట్ బెంగాల్ బార్డర్ ఉంటే మధ్యలో ఉండే ఒక స్మాల్ విలేజ్ అండి ఆ విలేజ్ బెన్గావ్ అనే విలేజ్లో ఇతను టెన్ టెన్త్ క్లాస్ పూర్తి పూర్తి చేసుకున్నాడు అది కూడా ఎక్కడ పూర్తి చేసుకున్నాడు అంటే ఇక్కడ మనం టెన్త్ క్లాస్ అంటాం అక్కడ బెంగాల్లో మాధ్యమిక ప్రవేశం అంటారు ఆ మాధ్యమిక ప్రవేశం కంప్లీట్ చేసుకోవడం జరిగింది కొన్ని మామూలు స్కూల్లో చదువుకున్నాడా కాదండి రామకృష్ణ మిషన్ స్కూల్లో తన టెన్త్ క్లాస్ చదువుకు ఆ మాధ్యమిక టెస్ట్లో కూడా మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మార్క్స్తో తన చుట్టూ ఉన్న స్టూడెంట్స్లో వన్ ఆఫ్ ద టాపర్గా నిలిచాడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తన మాధ్యమిక ప్రవేశ పరీక్ష కంప్లీట్ చేశాడు ఆ ఆ బెన్గాం అన్నటువంటి ఊర్లో ఆ చిన్న ఊరు గ్రామంలో ఎవరైనా బిలియన్ స్టూడెంట్ ఎవరంటే ఆ స్కూల్లో ఉత్తమ విద్యార్థి చెప్పుకోగల స్టూడెంట్ ఎవరంటే సందీప్ ఘోష్గా చెప్పుకుండేవారు అప్పట్లోనే దాని తర్వాత తన మాధ్యమిక ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఇమీడియట్గా అక్కడే అదే టౌన్ టౌన్లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మన ఇక్కడ ట్వెల్త్ క్లాస్ అంటాం ఇంటర్మీడియట్ అంటాం ఆ ఇంటర్మీడియట్ అనే కోర్సుని అక్కడ అదే బెన్గా మరలా కంప్లీట్ చేసుకున్నాడు అది కూడా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఏదైతే కోర్సు ఉంటాయో మనకి అట్లాంటి కోర్సుల ద్వారా కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిటీ సెవెన్లో తన టెన్త్ పూర్తి ఎయిటీ నైన్లో తన యొక్క మాధ్యమిక అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనే మన ఇక్కడ హైయర్ సెకండరీ కోర్సు అక్కడ కంప్లీట్ చేసుకున్నాడు అక్కడ కూడా ఎంతో ఉత్తీర్ణత సాధించాడు చాలా చాలా పూర్షించినటువంటి సందీప్ ఘోష్ ఇక్కడి వరకు బాగానే ఉన్నాడు తన పక్కనటువంటి సహోదర స్టూడెంట్స్ని కొంతమంది ఎవరైతే ఈయన క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళని మీడియా ప్రతినిధులు వీళ్ళు అడిగారు ఎట్లాంటి వాడి కుర్రాడంటే చాలా ఇంటర్ అండి ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు చాలా తక్కువ మాట్లాడతాడు చాలా అత్యున్నతమైన లక్ష్యాలు కలిగి ఉండేవాడు చాలా చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ అని ఆ బెనగాంలో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ని తన పూర్వ విద్యార్థులు కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు కూడా కొంత పరుస్తాయి అదేవిధంగా ఎప్పుడైతే అయిపోయిందో అక్క అప్పుడు ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఈ మెడిసిన్ రాయడం కోసం ఒక ఎగ్జామినేషన్ చేసేవారు అదే టాలెంటెడ్ ఎగ్జామ్ నడిచేది మెడిసిన్ టాలెంటెడ్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉండేది ఆ ఎగ్జామ్లో రాత్రి పగలు కష్టపడి ఎంతో కష్టపడి ఆ యొక్క టాలెంట్ టెస్ట్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యాడు ఆ మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యి తిన్నగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటాం ఆర్జికర మెడికల్ కాలేజ్ అందులో ఆర్జికర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం అంటే అంత ఆషామషి వ్యవహారం కాదు ఇన్ దోస్ డేస్ అప్పట్లో కానీ ఎంతోమంది వేల మంది పోటీ పడు పడుతున్నటువంటి అటువంటి సందర్భాల్లో కూడా ఇక్కడ తన ఆర్జికల్ మెడికల్ కాలేజీలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో కంప్లీట్ చేసుకున్నాడు ఎంబీబీఎస్ అది కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాడు తన యొక్క మెడిసిన్ ఎప్పుడైతే పూర్తి చేసుకున్నాడో అతనికి ఇమీడియట్గా కొద్ది రోజులు మరలా పీజీటీ చేసే ఎంబీబీఎస్ అయిపోయింది ఎంబీబీఎస్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇమీడియట్గా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ తను మెడిసిన్ చేయాలి మెడిసిన్ చేసిన తర్వాత ఇమీడియట్గా అక్కడే ఒక ఇంటర్ ఇంటర్న్షిప్ చేయాలి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత అతనికి నేషనల్ మెడికల్ కాలేజ్లో అతనికి ఒక ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ అనే పోస్ట్ రావడం జరిగింది నేషనల్ మెడికల్ కాలేజ్లో నైంటీ ఫోర్లో జాయిన్ అవ్వడం జరిగింది యాజ్ ఏ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ అండ్ రీడర్ అండ్ ఒక సర్జన్గా జాయిన్ చేశాడు ఇక్కడే తను ఎంఎస్ కూడా పూర్తి చేశాడు అది కూడా ఆర్జికల్ మెడికల్ కాలేజ్లోనే తను ఎంఎస్సీ కూడా ఎంఎస్ కూడా పూర్తి చేశాడు పూర్తిగా కంప్లీట్ చేసుకున్నటువంటి ఒక రీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఇందా నేషనల్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు ఇక్కడ వరకు ఉన్నటువంటి మనం చూసినట్టు సందీప్ ఘోష్ ఒక మంచి వ్యక్తే నైన్టీ ఫోర్ నుంచి జాయిన్ అయ్యి నైంటీ ఫోర్ నుంచి తన యొక్క ప్రస్థానం కంప్లీట్గా నేషనల్ మెడికల్ కాలేజ్ అదేవిధంగా పక్కన ఉంటే ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్లో కూడా తను ఇక్కడ అక్కడ షిఫ్ట్ అవుతూ కాలేజ్ చెప్తూ ఉత్తమ ఉపాధ్యాయుడు ఉత్తమ టీచర్ ఉత్తమ ప్రొఫెసర్ అని చెప్పి కూడా చాలామందితో అనిపించుకున్నాడు చాలా కష్టపడే వ్యక్తి చాలా ఇంటర్వ్యూ ఎవరితో ఎక్కువ కూడా ఎక్కువగా కూడా మాట్లాడేవాడు కాదు కానీ దురదృష్టం అనేది అప్పుడే స్టార్ట్ అయ్యింది తనకు మెల్లగా తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది కీలక నేతలతో సత్సంబంధాలు పరిచయాలు అలవాట్లు రాజకీయ సమావేశాలు రాజకీయ నాయకులతో ప్రవేశాలు అన్నది అప్పుడు తన అలవాటైంది ఇన్ ద టైమ్ ఆఫ్ ద పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు అక్కడ జరిగింది రెండు వేల పదిహేడులో ఈ వెస్ట్రన్ లాబీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి కొంత కీలకమైన వ్యక్తులతో ఇతనికి చిన్న చిన్న పరిచయాలు మెల్లగా పెరిగాయి రెండు వేల పదిహేడులో ఇతను ఏం చేశాడంటే హాంకాంగ్ క్వీన్ ఎలిజిబిత్ హాల్లో ఉన్నటువంటి అక్కడ ఈ ఆర్థోపెడిక్ సర్జన్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం చెప్పి మన ఇండియా తరఫున ఈ కాలేజ్ తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ చేస్తూ ఒక డెలిగేట్గా ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది అక్కడ పార్టిసిపేట్ చేశారు టూ 2017 ఎయిత్ ఏప్రిల్ నాడు అక్కడ హాంకాంగ్లో దిగాడు దిగిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడైతే క్వీన్ ఎలిజబెత్ హాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి వెళ్ళడం జరిగిందో ఈ మధ్యలో ఒక మెడికల్ ఒక నర్సింగ్ స్టూడెంట్ పైన ఇతను అతను కూడా మేల్ నర్స్ ఆ మెయిల్ నర్స్ పైన ఇతను కాస్త ఒక రకంగా అంటే టచ్ అయినటువంటి ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేస్తూ కొంత అసభ్యకరంగా ప్రవర్తించడం చెప్పి అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఈయన మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఏం జరిగిందో తెలియదు ఇమీడియట్గా అక్కడ అక్కడ ఉండే కోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది మనలాగ కోర్టులు కాదు అక్కడ అక్కడ ఇమీడియట్గా అంటే జరిగిందంటే ఇమిడిట్గా లోపలేస్తారు విచారణ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీడియా జరిగిపోతాయి అటువంటి సందర్భంలో ఈయన అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సుమారుగా ఫైవ్ డేస్ తర్వాత తీర్పు వచ్చింది అందులో ఈయన నిర్దోషిగా బయటపడడం జరిగింది మరి ఏం జరిగిందని న్యూస్ అయితే తెలియదు బట్ జరిగిన విషయం మాత్రం మనకు మీడియా కథనం ప్రకారం జరిగిందన్న విషయం తెలుసు చివరికి నిర్దోషిగా అయితే బయటపడ్డాడు ఇది అయితే వాస్తవం రెండు వేల పదిహేడు అక్కడి నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇతని యొక్క అక్రమాల్లో మార్పులు మార్పులు మెల్లగా మారడం జరిగింది మెల్లగా అంటే ఒక చిన్న పిపాదశ నుంచి మెల్లగా ఒక గొంగలిపురగా మార్పి అవతరానికి వచ్చాడు సంధి ఘోష్ రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీలో నాగరాజు గారు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ ఆర్దో మెడికల్ ఒక చీఫ్ ఇన్చార్జ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది అక్కడ ఘోష్ కొద్ది సంవత్సరాలు పనిచేశారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై కరోనా టైంలో కూడా అక్కడే పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత ఆయన అక్కడ నుంచి మన ఆర్జికర్ మెడికల్ కాలేజీలోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది డైరెక్ట్గా ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అయితే వస్తూ వస్తూ ఈయన డైరెక్ట్ గా రాలేదు అక్కడ ముర్షిదాబాద్లో కూడా తన యొక్క అక్రమాలు స్టార్ట్ అయినాయి అంటే ముఖ్యంగా విద్యార్థులను పాస్ చేసేటప్పుడు కానీ విద్యార్థుల యొక్క మెమోస్ ఇచ్చేటప్పుడు కానీ ఇంటర్న్షిప్లో షిఫ్టింగ్ చేసే విధానాలు కానీ అనేక రకాల విషయంలో కూడా విద్యార్థు నుంచి డైరెక్ట్గా లంచాలు తీసుకున్నటువంటి అభియోగాలు పొంది అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా యాజిటేషన్ చేసిన తర్వాత ఈయన అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్జికర్ మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఇతనికి మొత్తం నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ జరిగాయి ఇతని కాలం మొత్తం టోటల్గా ఫైవ్ ఇయర్స్ ఉంటే అందులో ఫోర్ ఇయర్స్లోనే త్రీ టైమ్స్ ఇతను కంప్లీట్గా తన ట్రాన్స్ఫర్స్ పొందడం జరిగింది నేషనల్ మెడికల్ కాలేజ్ అదేవిధంగా ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ ఆర్జికల్ మెడికల్ కాలేజ్ ఈ మొత్తం రౌండ్స్ చేసుకుంటున్నాడు ఎక్కడైతే వెళ్తే ప్రతి చోట కూడా ఇతను చేసిన అక్రమాల మీద అక్కడ స్టూడెంట్స్ ఎజిస్ట్రేషన్ చేస్తాయి ఎప్పుడైతే ఎజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆయన అక్కడి నుంచి పక్క మెడికల్ కాలేజీ ట్రాన్స్ఫర్ అవుతూ జరుగుతుంది అయితే ఇక్కడే ప్రభుత్వాల యొక్క నిర్లిప్త ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత చేతకానితనంగా ఉందంటే దీనికి సందీప్ ఘోష ప్రధాని నిదర్శనం ఆ రోజే కానీ ఇతని మీద కంట్రోల్ చేసి ఉంటే ఈ స్థాయి బహుశా ఇంత దాకా వచ్చే ఉండేది కాదని చెప్పి చాలామంది స్థానికులు అంటారు ఇతని విషయం ఎప్పుడైతే తెలిసిందో అతను సస్పెండ్ చేసి అతన్ని పూర్తిగా డిస్మిస్ సస్పెండ్ చేసి అతని వ్యవస్థకు దూరంగా పెట్టి లేదా చట్టాల్లో అతనికి ఒక పావుగా కాకుండా అతన్ని సెపరేట్గా చేసుంటే బహుశా ఇంతదటి దారుణ కృత్యం అయితే వచ్చేది కాదు అని చెప్పి స్థానిక పత్రికలు స్థానికులు ఎంతోమంది ఘోషిస్తున్నారు ఒక సందీప్ ఘోష్ మీద జూన్ టూ ట్వంటీ తర్వాత రకరకాల ఆరోపణలు ఇతని మీద మొదలయ్యాయి టెండర్లలో అవకతవకలు దుష్ట ప్రవర్తన నైతిక ఉల్లంఘన ఆర్థిక అవకతవకలు నైతిక ఉల్లంఘన ఇట్లా ఒకటి కాదు బెర్హంపూర్ ఉన్నటువంటి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి ఆర్జికల్ మెడికల్ కాలేజీ మధ్య ఇతను షటిల్ సర్వీస్ చేస్తూ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడికి మొదలైతే మాట్లాడుతూ బట్ తన ప్రవర్తనలో మాత్రం ఎక్కడా మార్పు లేకుండా జరిగింది ఇటువంటి సందర్భాల్లో ఏం జరిగిందంటే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎప్పుడైతే ఈయన మీద ఈయన ఆర్థిక తవకలు అంటే ఒక ప్రిన్సిపాల్గా ఉండి ఇతను చేస్తున్న అవకతవకల మీద కాగ్ అప్పుడే ఒక నివేదిక ఇచ్చింది ఇతను చాలా అక్రమాలుగా పాల్పడుతున్నాడు అని చెప్పి కాగ్ ఇతని మీద ఒక అవినీతి ఆరోపణ చేసింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల ఇతని మీద ఎటువంటి చర్య తీసుకుపోగా ఇతని కేవలం ట్రాన్స్ఫర్ అన్నది ఒకటే తప్ప మిగతా ఎటువంటి విషయాల్లో కూడా ఇతని మీద ఒక చర్య తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే సమయంలో బంధు లంచాల డిమాండ్ అలాగే అవుట్సైడ్ ఓడి అంటే రిటర్న్స్ చేయకపోవడం చేయకుండా పోవడం వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం కారణంతో అనేక ఫిర్యాదులు ఇతని మీద కుప్పల తప్పలగా ఈయన మీద అనేక రకాల ఫిర్యాదులు అందడంతో ఇతనికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే కొంతవరకు కొద్ది నెలల పాటు ఇతనికి హోల్డ్లో పెట్టి మళ్ళీ ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ఒక ప్రి వైస్ ప్రిన్సిపాల్ నుంచి ఉన్నటువంటి స్థాయి నుంచి మళ్ళీ ప్రిన్సిపాల్ హోదా ఇతనికి ప్రమోషన్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఇదే సందర్భంలో ఇతను చేసినటువంటి దారుణాలు ఏమిటి ఏమిటి అందుకసారి చర్చించుకుందాం నాగరాజు గారు ఇతను చేసిన దారుణాలే ఏమిటి ముఖ్యంగా ఈ బయోమెడికల్ వ్యర్థాలు ఏమైతున్నాయో అవి అక్రమంగా బంగ్లాదేశ్కి తరలించడంలో ప్రధాన పాత్ర వహించేవాడు అదేవిధంగా స్టూడెంట్స్ దగ్గర పాస్ చేయాలంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళ అమౌంట్ ఇస్తే కానీ వాళ్ళని ఎగ్జామినేషన్ ముఖ్యంగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో పాస్ మార్కులు చేసేవాడు కాదు అలాగే కాలేజీ ఆస్తులను కూడా ఎవరు అజమేషన్ లేకుండా ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వాటిని వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేవాడు అంటే కాలేజ్ సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా బయటకు ఇచ్చేవాడు వీటికి సంబంధించి అక్తరాలి ఎప్పుడైతే విజిలెన్స్ ఆఫీసర్కి రాశాడో ఆ ఈవెన్ దో విజిలెన్స్ ఆఫీసర్కి అక్తరాలి అని అంటే అప్పుడే డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తరాలి ఇతను ఇతను అక్రమాల మొత్తం మీద విజిలెన్స్ ఒక పెద్ద రిపోర్ట్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా తనకున్నటువంటి పలుకుబడి ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీలో అధికారుల యొక్క పలుకుబడి ద్వారా డిప్యూటీ గా పనిచేసిన అక్తరలీని మాత్రం సస్పెండ్ చేసి ముర్షిదాబాద్ పంపించాడు తప్పించి తను మాత్రం అక్కడే దొక్కుకున్నాడు దొక్కున్నాడు మెడికల్ కాలేజీలో ఎప్పుడైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో అట్ ద సేమ్ టైం ఆగస్ట్ తొమ్మిది రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది సో దీనికి ముందు ఏం జరిగింది అన్న విషయం మీద కొన్ని ఊహ ఊహగానాలు కాదు క్లియర్గా సీబీఐ వాళ్ళంటే లోకల్ పోలీసులు కొన్ని విశేషాలు అంటే కొన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు దాని మీద మనం క్లియర్ వీడియోస్ కూడా చేశాం దానికి సంబంధించి అంటే ఇతను ఆపరేషన్ థియేటర్లోనే తను పూర్తిగా తన యొక్క దందా నడిపించాడని ముఖ్యంగా స్టూడెంట్స్ని అమ్మాయిలు ఇతనికి అయితే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ హాస్పిటల్ పిలిచి ఆపరేషన్ థియేటర్లు పిలిచి భయపెట్టడం కానీ లేకపోతే మెంటల్ టార్చర్ చేయడం కానీ ఫిజికల్ టార్చర్ కానీ చేసేవాడు ఇతనికి ఇక ప్రసూన్ చటర్జీ అని చెప్పి ఎవరైతే ఆపరేటర్ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో అతను సహాయం తోటి మరలా ఆ సీసీటీవీ ఫుటేజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా పెట్టేవాడు ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లో అయితే ఏం చేసేవాడు డైలీ దందా పార్టీ పెట్టేవాడు ముఖ్యంగా బయట నుంచి వస్తున్న విఐపిఎస్ అందరినీ కూడా ఆపరేషన్ థియేటర్లో వాళ్ళకి పార్టీలు ఇచ్చేవాడు అదే మన దావతులు ఇచ్చేవాడు వీళ్ళతో పెద్ద దందా నడిపించేవాడు ముఖ్యంగా చెప్పండి ఒక సామంత రాజ్యాన్ని నడిపేవాడు నాగరాజు గారు ఒక సామంత రాజ్యాన్ని ఒక ఇంట్రావర్ట్ ఒక మహా సామ్రాజ్యాన్ని ఒక సామంత రాజ్యాన్ని నడిపాడు మ ఈ మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆ తృణమూల కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వైద్య విధాన పరిషత్లో ఇతను ఒక సామంత రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు పేర్ల అంటే వైద్య విధానంలో ఎవరు ఎక్కడ ఏం చేయాలన్నా ఎవరు ఒక అడుగు ముందుకు వెళ్ళాలన్నా ఎవరు ఏ రకమైన అంటే డిపార్ట్మెంట్ నుంచి ఈ చిన్న ఉద్యోగ దగ్గర నుంచి అత్యంత స్థాయి వరకు కూడా ఒక ట్రాన్స్ఫర్ జరగాలన్నా ఒక మెమో ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా ఇతని కనుసన్నల్లోనూ జరిగేది సందీప్ ఘోష కనుసనలో జరిగేది అతను ఒక సామంత రాజ్యాధిపతిగా ఫీల్ అయ్యేవాడు ఇక విషయం సంఘటనలోకి వద్దాం ఏం జరిగింది ఆగస్టు తొమ్మిదిన జరిగిన సంఘటన తర్వాత ఇతని విషయంలో ఏం జరిగింది కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం నాగరాజు గారు ముఖ్యంగా ఆగస్టు తొమ్మిదిని జరిగింది ఇతను ఇమీడియట్గా సాయంత్రం రాజీనామా చేశాడు ఆగస్టు తొమ్మిదో తారీఖు జరిగింది తొమ్మిది సాయంత్రం ఇతను రాజీనామా చేశాడు రాజీనామా చేసిన మూడు గంటల్లోనే ఇతనికి ఇమీడియట్గా నేషనల్ మెడికల్ కాలేజ్లో గా పైనుంచి ఆర్డర్స్ కూడా వచ్చేసాయి ఇతను రాజీనామా చేసిన విత్ ఇన్ త్రీ అవర్స్ అండి జస్ట్ త్రీ అవర్స్లో మూడు గంటల్లోనే మూడు రోజులు కాదు నాగరాజు గారు జస్ట్ త్రీ అవర్స్లో ఇతనికి రాజీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ నుంచి ఇతనికి నేషనల్ మెడికల్ కాలేజ్గా ప్రిన్సిపాల్గా అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ఎప్పుడైతే ఈ ఉత్తరం రిలీజ్ అయిందో ఇమీడియట్గా చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా అలర్ట్ అయిపోయారు లేదు ఒక పెద్ద ఒక మానవ మృగం మనిషి రూపంలో ఉన్న మానవ మృగం సంచరిస్తుంది ఈ దారుణ అకృత్యానికి ఇతనే ప్రధాన కారణం అని ఏవైతే గొంతు గొంతుతున్నట్టు నిరసనకారులు ఒక్కసారి ఎప్పుడైతే వెలుగులోకి వచ్చారో ఇమీడియట్గా హైకోర్టుకు కూడా ఆర్డర్స్ వచ్చాయి ఆక్ట్ ఆగస్ట్ పన్నెండున ఇతను తన జాబ్కి రాజీనామా చేశాడు ఆగస్టు ట్వెల్త్న తన ప్రిన్సిపల్ పోస్ట్కి రాజీనామా చేశాడు అప్పటికి వెళ్ళేసరికి ఈ ఎన్ఎంసీ మెడికల్ కాలేజ్ని ఇంకా డ్యూటీ ఛార్జ్ చేసుకోలేదు తొమ్మిదో తారీఖు జరిగింది పదో తారీఖు తనకు ఆర్డర్స్ వచ్చాయి అట్ ద సేమ్ టైం ట్వెల్త్న రాజీనామా చేశాడు ఆగస్టు థర్టీన్త్న హైకోర్టు ఇతను ఏం చేసిందంటే నువ్వు సెలవు తీసుకుని వెళ్ళిపో బాబు నీకు సంబంధం లేదు ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగిని డిస్మిస్ చేసే అధికారం కొన్ని వల్ల హైకోర్టుకు ఉండకపోవచ్చు అందుకని ఏమంటారు లాంగ్ లీవ్ తీసుకోమని చెప్పి హైకోర్టు చెప్తుంది లాంగ్ లీవ్ తీసుకుంటే ఇంచుమించుగా డిస్మిస్ చేసే మీనింగే వస్తుంది సో ఆగస్ట్ థర్టీన్త్ కలకటా హైకోర్టు నీకు ఉత్తర్వులు చేసింది నువ్వు లాంగ్ లీవ్ తీసుకుని వెళ్ళిపోయి చెప్పడం జరిగింది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ సందీప్ ఘోష్ మరియు అతను బంధువుల యొక్క అనేక ప్రదేశాల్లో సీబీఐలు సిబిఐ అలాగే వీడితో కలిసి అనేక సోదాలు జరిగాయి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ ఇతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసింది ఇతను పాలిగ్రాఫ్ ట్రస్ట్ కూడా సుమారుగా పన్నెండు సార్లు పాలిగ్రాఫ్ ట్రస్ట్ కూడా ఎదుర్కొన్నాడు సెప్టెంబర్ రెండో తారీఖు నాడు సిబిఐ ఆర్థిక అవకతవకలగానికి సంబంధించి ఇతనితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు సెప్టెంబర్ మూడో తారీఖు నాడు వెస్ట్ బెంగాల్ ఇతన్ని వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్ నుంచి ఇతను సస్పెండ్ చేశారు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సాక్ష్యాలు తారుమారు చేశాడు ట్యాంపరింగ్ చేశాడని అభిజిత్ మండలితో కలిసి ఇతన్ని పూర్తిగా అరెస్ట్ చేయడం కొత్త మరొక కొత్త ఎఫ్ఐఆర్ ఈయన మీద నమోదైంది నైన్టీన్త్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫోర్ ప్రాక్టీస్కి అనర్హుడుగా డాక్టర్ అనే వృత్తికి అనర్హుడుగా ఇతని టోటల్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ మెడికల్ అసోసియేషన్ వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్ ఇతని యొక్క రిజిస్ట్రేషన్ ని రద్దు చేశారు డాక్టర్ సందీప్ ఇప్పుడు కాస్త ఉత్త ఘోషగా మిగిలి ఉత్త సందీప్ ఘోషగా మిగిలిపోయాడు ఇన్ ద డేట్ ఆఫ్ నైన్టీన్త్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫోర్ నాడు ఒక సాధారణమైన ఇంట్రావెక్టివ్ స్టూడెంట్ అత్యంత పేద కుటుంబం నుంచి బయలుదేరాడు కష్టపడి చదువుకున్నాడు ఒక స్థాయికి వెళ్ళాడు వేల మందితో ఉన్నటువంటి వ్యక్తులతో పోటీ పడ్డాడు ఒక డాక్టర్గా అయ్యాడు డాక్టర్గా వచ్చిన తర్వాత రెండు వేల నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగగా ఒక రీడర్గా ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి రెండు వేల పదిహేడు తర్వాత ఈ వ్యవస్థ చేసినటువంటి దారుణమైనటువంటి ఒక బలి పశువుగా మారాడు తనలో అత్యాస పెరిగింది తనలో ఒక పూర్తిగా ఇంట్రావర్తి పోయే ఇంట్రావర్ట్ పూర్తిగా కోల్పోయాడు తన అత్యాసతోటి ఎవరు రాజకీయ ప్రమేయంతో ఇతనైతే రాగ రాగలిగాడో ఆ రాజకీయ నాయకుల యొక్క చెప్పు చేతలో ఒక కీలుబొమ్మగా మారిపోయాడు కీలుబొమ్మగా మారడం కాదు ఇందులో తన యొక్క కృషి కూడా తనకు అత్యాస పెరిగింది ఇతని యొక్క ఫ్రెండ్ పార్థసారథి డే అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగినప్పుడు చెప్పాడు ఇతను చాలా మొదట్లో బాగుండేవాడు కానీ అత్యాస అందరికన్నా కోట్లాస్తిని సంపాదించాలి దీనికోసం రాజకీయ నాయకులను వాడుకోవాలి ముఖ్యంగా అక్కడ బెంగాల్లో రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయింది ఒక భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక నలిగిపోయినటువంటి చీడ పొరుగు సందీప్ ఘోష్గా మనం చెప్పుకోవచ్చు నాగరాజు గారు ఎందుకంటే ఇతని యొక్క జీవితమే మనకు నిదర్శన ఒక స్థాయిలో ఒక తెలివైన వ్యక్తి ఒక ఆర్ధపిడికి సర్జనగా ఎన్నో వందల సర్జలు చేసిన ఒక వ్యక్తి సమాజం దృష్టిలో ఒక చీడ పురుగుగా మారిపోయి ఈ రోజు కోట్లాది మంది వెస్ట్ బెంగాల్ ప్రజల యొక్క మన్నన పొందలేక చీయని ముఖం మీద ఉమ్మి వేసుకొని కోట్లాది మంది భారతీయుల దృష్టిలో ఒక చీడ పురుగుగా మిగిలిపోయి సుప్రీంకోర్టు రేపు ఇచ్చే తీర్పులో ఒక దోషిగా మిగిలిపోయి ఉరశిక్షకు సిద్ధమయ్యే ఒక ఒక అపవిత్రమైన వ్యక్తిగా మిగిలిపోయాడు సందీప్ ఘోష్ అక్రమాస్తన అక్రమాస్తులు సంపాదించాలంటే ఏదైతే తన కుర్చి ఉందో ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి అతను ఆస్తుల విలువ నేను మీకు తెలియ తెలియపరిచే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ఇతనికి ఈడీ దాడులు చేసినప్పుడు ఇతనికి మూడు రకాల ఫ్లాట్స్ ఉన్నాయి బల్గేరియా ప్రాంతంలో ఇతనికి మూడు ఫ్లాట్స్ బయటపడ్డాయి రెండు హౌసెస్ వచ్చాయి అది కూడా అనధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ముందుగా ప్రీ అప్రూవల్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసే కన్స్ట్రక్షన్ చేసిన విషయాలు ఉంది ఇది కాకుండా ఒక కాస్ట్లీస్ట్ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ ఉంది ఇతని భార్య సంగ సంగీతా ఘోష్ ఆవిడ కూడా ఇదే ఆర్జిక మెడికల్ కాలేజీలో ఒక కీలకమైనటువంటి ఒక ఒక వైద్యురాలుగా పనిచేస్తుంది ఆవిడ కూడా ఆవిడతో కలిసి తన అక్రమాస్తులు ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఒక పేర్లల్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఒక సామంత రాజ్యాధినేతగా కనిపించే పరిస్థితికి వచ్చాడని చెప్పి కే కేవలం ఒక అత్యాస అన్నది ప్రజలు అంటే ఏం జరుగుతుంది ఒక సాధారణ వ్యక్తి మనిషి బతకడానికి ఎంత కావాలి నాగరాజు గారు ఒక గవర్నమెంట్ ప్రజలకు జీతం ఇస్తుంది చాలు ఒక 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 ప్రజలకు సేవ చేసుకోవాలి వైద్య వృత్తి అంటేనే హరి సేవ చేయాలని దృక్పథం ఉంటేనే ఈ వ్యవస్థలోకి వస్తారు చాలామంది సేవ చేయాలని ఉద్దేశం ఉంటేనే గవర్నమెంట్ ఈ యొక్క వై వైద్య వృత్తిలోకి వచ్చే వాళ్ళు ఇటువంటి చీడపురుగు బయలుదేరి ఇంతమందికి అసలు వైద్య వృత్తి అంటేనే ఒక అసహ్యం కలిపే ఒక స్థాయికి తీసుకెళ్లాడు సందీప్ ఘోష్ కాబట్టి నేను మొదట్లో చెప్పినట్టుగా నాగరాజు గారు ఎవరికైనా ఈ యొక్క లెసన్ సందీప్ ఘోష్ గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్క వైద్య విద్యార్థి కూడా నేను ఇలా ఉండకూడదు నేను ఇలా తప్పు చేస్తే నాకు ఈ సమాజం దృష్టిలో నిన్న నన్ను శిక్షిస్తుంది చివరికి సుప్రీంకోర్టు కాదు కదా ఎవరి దృష్టిలో నిన్న ఒక ఒక చే ఒక చేత్కార భావనకు నేను ఎదుర్కొంటాను అన్నటువంటి పరిస్థితికి ఈ సందీప్ ఘోష్ గారి యొక్క జీవితమే ఒక నిదర్శనం కానీ ఏం చెప్పారు సార్ అసలు బాబోయ్ ఎంత డీటెయిల్ రీసెర్చ్ అన్నానంటే నాకు తెలిసింత డెప్త్గా ఒక్కొక్క నేర ప్రవృత్తి కలిగినటువంటి సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి గురించి ఎవరో చెప్పుకుంటారేమో టు గా అండి మీ ఇంటెలిజెన్స్ కూడా అదే కొత్తగా గొప్పగా ఫస్ట్ టైం చెప్పేది ఏమీ కాదు అనర్ఘలంగా చెప్పడంలో మీకు మీరే దిట్ట అండ్ అట్ ద సేమ్ టైం స్టడీ అండి ఏది ఉన్నా సరే మనం స్టడీ అంటే అంత డెప్త్లోకి వెళ్ళాలి అని చెప్పడానికి ఇవాళ రవీంద్రనాథ్ గారు మీరు నిదర్శనం అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఇప్పటి వరకు మనతో పాటు వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోస్ని ఒక సత్వర న్యాయం కోసం అని చెప్పేసి మనతో పాటు వస్తున్నటువంటి ప్రతి ఆడియన్కి ఏ మాత్రం వాళ్ళు అనుకున్న విధంగా ఒక అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఈ రోజు వరకు మీరు కంటిన్యూ చేస్తున్నారు ఐ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి నాగరాజు గారు మీరు కూడా ఈ ముఖ్యంగా ఎలా చేస్తే బాగుంటుంది ఏ వీడియో అందిస్తే బాగుంటుంది ఏ వీడియో చెప్తే ప్రజలకే ఎప్పటికప్పుడు మనం అందుబాటులోకి వెళ్తాం ఏది ప్రజలకు కావాలి ఎందుకంటే యాజ్ బింగ్ అడ్వికేట్ నాకు చాలా చెప్పాలంటుంది బట్ ఏది చెప్పాలి ఎలా చెప్తే బాగుంటుంది దానికొక విధి విధానం దానికొక క్ర ఒక క్రమణిక అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి నాగరాజు గారు మీ కృషి కూడా దా చాలా వరకు ఉంది ప్రతి ఎపిసోడ్ ముందు మీరు నాతో ఎంత డిస్కషన్ చేస్తారు ఎంత చర్చిస్తారు రవీంద్రనాథ్ గారు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చెప్పండి మీరు అని చెప్పి మీరు ఎప్పటికి మీరు ఎప్పటికప్పుడు అందిస్తున్నట్టు మీ తోడ్పాటు కూడా ఈ విషయంలో చాలా థ్యాంక్ యూ సో మచ్ అభినందనలు కూడా మీకు థ్యాంక్ యూ అన్న వి వాంట్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు